ब्रेक का ईरोज निंची मावोइस्ट वारस्वालु प्रारंभं काबोतुन्नायी मुलुगु कोत्तगूड एटूरु नागारं मंगपेट वाजेडु वेंकटापुरं एजेंसी प्रांतालो पोलीसुलु तनिखीलु मुमरं चेसारु मरोवैपु अटवी प्रांतान्नी कूंबिंग बलगालु जल्लेड पड़ुतुन्नायी कागा मध्याह्नं नुंची बस्सु सर्वीसुलु कूडा रद्दु चेयबोतुन्नट्टु तेलुस्तोंदी मुंदस्तुगा अप्रमत्तमैन पोलीसुलु उम्मडि वरंगल् जिल्लालो हाई अलर्ट प्रकटिंचारु सो दानिकि संबंधिंचिन ब्रेकिंग न्यूस चूस्तुन्नां ప్రెజెంట్ అక్కడ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు నవీన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి కూంబింగ్ బలగాలు జల్లెడ పడుతున్న నేపథ్యంలో ఎవరైనా అక్కడ తారసపడే సిచ్యువేషన్ కనిపిస్తోందా ప్రెజెంట్ అప్డేట్ ఏంటి అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ రోజు నుంచి మావోయిస్ట్ వారసత్వాలు ప్రారంభమయ్యాయి ములుగు కొత్తగూడ ఏటూరు నాగారం మంగపేట వాజేడు వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు ఇక మరోవైపు అటవీ ప్రాంతాన్ని కూంబింగ్ బలగాలు జల్లెడ పడుతున్నట్టు తెలుస్తోంది కాగా మధ్యాహ్నం నుంచి బస్సు సర్వీసులు కూడా రద్దు చేయబోతున్నట్టు సమాచారం ఇక ముందస్తుగా అప్రమత్తమైన పోలీసులు మడి వరంగల్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ రోజు నుంచి మావోయిస్ట్ వారసత్వాలు ప్రారంభమయ్యాయి ములుగు కొత్తగూడ ఏటూరు నాగారం మంగపేట వాజేడు వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు మరోవైపు అటవీ ప్రాంతాన్ని కూంబింగ్ బలగాలు జల్లెడ పడుతున్నాయి కాగా మధ్యాహ్నం నుంచి బస్సు సర్వీసులు కూడా రద్దు చేయబోతున్నట్టు తెలుస్తోంది ముందస్తుగా అప్రమత్తమైన పోలీసులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు సో అక్కడ ప్రెసెంట్ పరిస్థితి మాత్రం పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు ఎందుకంటే అక్కడ వారసత్వాల్లో భాగంగా ఎటువంటి పరిస్థితులు మారే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి కాబట్టి అక్కడ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు సో ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ముఖ్యంగా అటవీ ప్రాంతాన్ని కూంబింగ్ బలగాలు అయితే మాత్రం జల్లెడ పడుతున్నాయి మధ్యాహ్నం నుంచి బస్సు సర్వీసులు కూడా రద్దు కాబోతున్నట్టు తెలుస్తోంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి పోలీసులు తనిఖీలు ఎంతవరకు వచ్చాయి అప్డేట్స్ ఏంటి నవీన్ సచిన్ ఈ రోజు నుంచి 8 రోజుల పాటు కూడా 8వ తారీఖు వరకు కూడా మావోయిస్ట్ సంబంధించినటువంటి పిఎల్జీఏ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలో ఇప్పటికే మావోయిస్టులు వాల్ పోస్టర్లు కరపత్రాలు కూడా వేసినటువంటి పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ కానీ ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా కూడా వాహనాలు తనిఖీ చేస్తున్నారు అదేవిధంగా భారీగా కుమింగ్ కూడా చేస్తున్న పరిస్థితి కాబట్టి అయితే మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ 2021లో భారీగా మావోయిస్టులు అయితే నష్టపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకంటే భారీగా మావోయిస్టులు అయితే పదుల సంఖ్యలో కూడా ఎన్కౌంటర్లో చనిపోయారు అయితే ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు దేనికన్నా
పడే అవకాశం ఉంటది ఎందుకంటే పిఎల్జే వారోత్సవాల్లో ప్రతిసారి కూడా మావోయిస్టులు ఈ 8వ తారీఖు వరకు అంటే డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 8వ తారీఖు వరకు మావోయిస్టుల సంబంధించిన వారోత్సవాలు జరుగుతాయి పిఎల్జే వారోత్సవాలు ఈ వారోత్సవాలు జరిగే సమయంలోనే మావోయిస్టులు కొన్ని విధ్వంసాలకు కూడా పాల్పడే అవకాశం ఉంటది అయితే ఈ నేపథ్యంలో ఈ సరిహద్దు అంటే 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో పోలీసులు అయితే ముమ్మరంగా కూడా వాహనాలు తనిఖీలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా భారీగా కూడా కోమింగ్ చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ప్రధానంగా చూసుకున్నట్టయితే భద్రాద్రి జిల్లా అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరు నాగారం అంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నక్సల్స్ ప్రభావిత ఉమ్మడి జిల్లాలో అయితే పోలీసులు అయితే భారీగా కూడా కూమింగ్ నిర్వహిస్తున్నట్టు పరిస్థితి కాబట్టి అంటే మావోయిస్టులకు సంబంధించి ఇప్పటికి మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం అంటే జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో దాదాపుగా మనం చూసుకోవచ్చు అంటే ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లా తెర్రం ఆది ప్రాంతంలో మన జరిగిన ఎన్కౌంటర్ లో అక్కడ మావోయిస్టులకు సంబంధించి ఏదైతే ఉందో స్కెచ్ చేసినప్పుడు అక్కడ దాదాపుగా 25 మంది దాకా అక్కడ పోలీసు బలగాలు చనిపోయారు. ఆ తర్వాత కూడా వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ లో మాత్రం పదుల సంఖ్యలో కూడా మావోయిస్టులు నష్టపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు సంబంధించి ప్రతి సంవత్సరం అంటే 21 పిఎల్జే వారోత్సవం చెప్పుకోవచ్చు 21 పిఎల్జే వారోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా పలు విధ్వంసాలకు కూడా మావోయిస్టులు తెగబడే అవకాశం ఉంటున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా భారీగా కూమింగ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఏజెన్సీ జిల్లాలకు సంబంధించినటువంటి బస్సులు కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా వాహనాలు అంటే ఏదైతే ఉందో అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి బస్సులు పూర్తి స్థాయిలో కూడా నిలిపేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ 8వ తారీఖు వరకు కూడా ఈ మావోయిస్టు వారోత్సవాలు అయిపోయే వరకు కూడా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులను ఎట్టి పరిస్థితులు కూడా నడపమని చెప్పేసి కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా ఈ ఏజెన్సీ ప్రాంతంలో అంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించి కూడా పూర్తిగా అంటే పోలీసులకు సమాచారం లేకుండా ఎట్టి పరిస్థితులు కూడా ఎటు కూడా పోవద్దని చెప్పేసి అయితే పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అనుమతులతోటే ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి అయితే మావోయిస్టులకు సంబంధించి ప్రభావిత ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితులు తిరగొద్దని చెప్పేసి కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు. నిన్న భద్రాద్రి జిల్లాలో డీజీపీ కూడా సరిహద్దు ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో క్యాంపులు కూడా తనిఖీలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది సజ్జన్. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తున్నాం, ములుగు, కొత్తగూడ, ఏటూరు, నాగారం, మంగపేట, వాజేడు, అలాగే మిగతా వాటికి సంబంధించి వాటికి వెంకటాపురం ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు అయితే మాత్రం కొనసాగుతున్నాయి.